రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ ను కార్పొరేట్ కు తలదిన్నే రీతిలో తీర్చిదిద్దే తరుణంలో పార్వతీపురం ఐటిడిఏ పరిధిలో ఇటీవల ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూరుమనాథ్ తన కుమారుణ్ణి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శవంతంగా నిలిచిన విషయం విదితమే. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఏ పరిధిలో కురుపం మండలం గోటివాడ పంచాయతీ తెన్నుగర్స గిరిజన గ్రామంలో గల జీపీఎస్ పాఠశాల శిథిల వ్యవస్థకు చేరి వర్షం వస్తే కారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు చదువుతున్నారు. ఒక టీచర్ ఉన్నారు. పాఠశాల భవనం గత నాలుగేళ్లుగా శిథిలావస్థకు చేరి నీళ్లు కారిపోయే పరిస్థితికి వచ్చింది. విద్యార్థులు చెట్టు కింద కూర్చుని చదువుకునే పరిస్థితి, కొంత ఎండ కొంత నీడలో విద్యాభ్యాసం, వర్షం వస్తే గ్రామస్తులు ఇంటిలో చదువుకునే పరిస్థితి, పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామం బాగా అభివృద్ధి చెందిన కురుపాంకి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో గల రోడ్డు పాయింట్ గ్రామం, మారుమూల గిరిజన గ్రామం కాదు. వెంటనే ప్రభుత్వ అధికారులు సంబంధిత ఐటీడీఏ అధికారులు స్పందించి పాఠశాల భవనాన్ని పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాం. సంవత్సరాలు కోరుకొని తిండి ముందు పిల్లలందరూ మామూలుగా ఆరు బయట చెప్పుకోవడం జరుగుతుంది స్కూల్ని. మరి ఎవరు అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకున్న రాత కూడా ఇక్కడ ఎవరు లేరు. మా పిల్లలందరినీ బయట చెప్పుకోవడం, వర్షం వస్తే ఈ గడప ఆ గడప చదువు చెప్పడం, లేదనుకుంటే బయట చెప్పడం, అంటే బయట కూర్చొని పిల్లలు రోడ్డు మీద కూర్చొని చదువుతున్నారు. అధికారులు కానీ ఏదైనా సరే, మన నాయకులు కానీ ఎవరైనా పంచాయతీ నుంచి ఎవరైనా సరే ఈ స్కూల్ బిల్డింగ్ని శాంక్షన్ చేయాలనేసి కోరుతున్నాము. మీరు రెగ్యులర్గా టైం వస్తున్నారు మేడం? రెగ్యులర్గా టైంకి స్కూల్కి హాజరైపోతున్నాము. పిల్లల్ని ఫుడ్ అన్నీ బాగా పెడుతున్నాము. కాకపోతే ఏంటంటే చెత్త కుప్పలు అంటే పక్కన రోడ్డు పక్కలు అంటే కాలువ పక్కలు అంటే కూర్చొని చెప్పడం పిల్లల్ని జరుగుతుంది. దయచేసి ఎవరైనా సరే తెన్నికర్జన్న గ్రామాన్ని స్కూల్ బిల్డింగ్కి గ్రాంట్ చేయవలసిందే కోరుతున్నాము.